నొప్పి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి కల్కేశపూర్ అండి. కల్కేశపూర్ అంటే మనం దాంట్లో ఏంటంటే బోన్ ఏదైతే ఉంటుందో కల్కేనియన్ లెవెల్లో అక్కడ బోన్ గ్రోత్ అవ్వటం వల్ల, లేదా ఎక్కువసేపు స్టాండింగ్ కూర్చోడం వల్ల అక్కడ ఉన్న టెండాన్స్ లేదా షీట్స్ వల్ల దాని మీద లోడ్ పడిపోతూ ఉంటుంది. అది ఇన్ఫ్లమేషన్ అయిపోయి నడవాలన్నా చాలా కష్టమైపోతుంది, మూమెంట్ ఇవ్వాలన్నా కష్టమైపోతుంది, దాంతో ప్రాబ్లం ఎక్కువైపోతుంది. అది కాకుండా కొన్నిసార్లు ఆస్టియోఆర్థరైటిస్ కేసెస్ వల్ల కానీ, ఆస్టియోమైలైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంటుంది బోన్లలో. ఆ ఇన్ఫెక్షన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా జ్వరం రావటం, ఒళ్ళు నొప్పులు రావటం, వాపులు రావటం, రెడ్నెస్ రావటం, ఆ పట్టేసినట్టుగా అనిపించేసి ఆ మడమల నొప్పులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అదైతే ఎర్లీ మార్నింగ్ లేకగానే మీకు మడమ నొప్పి లాగుతుంటుంది, ఇలా మామూలుగా లాగదు. అసలు ఒక అడుగేయాలంటే కూడా మీ వల్ల కాదు, లోపల డ్యామేజ్ ఉండటం వల్ల పెయిన్ చాలా అన్బేరబుల్గా ఉంటుంది. సో నడుస్తున్నప్పుడు కూడా అసలు ఒక పాదం కింద పెట్టలేని పరిస్థితి. ఎప్పుడైతే మీకు అది కొంత రిలాక్స్ అయ్యి మర్దనం చేసుకొని 10 అడుగులు ఆ నొప్పితో వేస్తే తప్ప అప్పుడు కానీ మడుకల నొప్పులు తగ్గే అవకాశం, అంటే మీకు కోఆపరేట్ చేసే అవకాశం లేదండి.